హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజర్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయతో పెరుగు చట్నీ చేస్తున్నానండి. కాకరకాయ పెరుగు చట్నీ చాలా బాగుంటుందండి. కాకరకాయ ఉట్టిగా కొంతమంది తిన్నారు కదండి, చేదుగా ఉంటుందని. ఇలా చేసుకుని ఒకసారి చూడండి, చాలా బాగుంటుందండి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాం. కాకరకాయలని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. నేను ఒక 2 కాకరకాయలు తీసుకున్నాను. ఇవి బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఆ ఆయిల్లో ఈ కాకరకాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి స్లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. కొంచెం టైం తీసుకుంటుందండి ఫ్రై అవటానికి, ఎందుకంటే ఆయిల్ తొక్కి వేసాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. చేదు ఉండదు ఈ కర్రీ వచ్చేసి, ఈ పెరుగు చట్నీ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఇందులో కొంచెం అల్లం పీస్ వేసుకుని మనం ఒక పెరుగు కట్ట ఒక బౌల్తో వేసుకుని ఒకసారి మిక్సీ పెడదాం. ఇవన్నీ పైన పేస్ట్ అయ్యేటట్టు, ఆవాలు అల్లము బాగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ వేసేసి ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేద్దామండి. ఇంకో 2 కప్పులు పెరుగు యాడ్ చేసుకుని సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకుందాం. ఇందులో ఇక్కడ మీకు వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా అప్పుడు చల్లారనివ్వాలండి వీటిని, కాకరకాయలని. చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులు యాడ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ పెరుగులు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒకసారి మనం తాలింపు పెడదాం. ఇక్కడ పచ్చిమిర్చి కావాలంటే కూడా మీరు మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుని బాగా కలిసిన తర్వాత దీనికి మనం తాలింపు చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో ఆవాలు వేయాలి. చెట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి కర్రీలు వేసేసుకోవాలండి. అంతేనండి, తాలింపు కూడా సింపుల్ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక అస్సలు మీరు చూసి వెళ్ళిపోకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారు కదా, రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.